ముకుందా జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, సునీత అని ఒక ఆవిడ మనకి ఈమెయిల్ చేశారండి. విషయం ఏంటంటే, బాగా చదువుకునే మా కూతురు సడన్గా, నేను చదువుకోను, నాకు ఈ చదువే వద్దు, నేను మానేస్తాను, ఇంటికి వచ్చేస్తాను అయ్యో అనేసి అంటుంది. చదువు లేకపోతే ఈ రోజుల్లో ఎట్లాగో, ఎంత కాంపిటీషన్ ఉంది, మెరిట్ స్టూడెంట్స్కే ఉద్యోగాలు రాని పరిస్థితి, అలాంటిది తక్కువ అంటే మినిమం క్వాలిఫికేషన్ కూడా లేకపోతే రేపొద్దున తన భవిష్యత్తు ఏంటి, నాకు అసలు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు మేడం, ఒకసారి డాక్టర్ గారితో చెప్పించండి అంటూ మనకి మెయిల్ చేశారు. చాలా కామన్ ఇష్యూ అమ్మా. మరి ఒకసారి కాల్ చేస్తానండి ఆవిడకి. హలో, సునీత గారండి? నమస్తే అండి, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒక్కసారి మాట్లాడండి అమ్మా. నమస్తే అమ్మా. సునీత గారు. నమస్తే సార్. ఏమ్మా చెప్పండి అమ్మా, ఎవరిది సమస్య? పాప బీటెక్ చదువుతుంది సార్. మాది ఒక చిన్న మధ్యతరగతి ఫ్యామిలీ. తండ్రి ఉన్నా లేనట్టు ఆయన పెద్ద పట్టించుకోడు. అదో కష్టపడి 10th పాస్ అయింది. ఒకతే అమ్మాయి అమ్మా? ఒకతే అమ్మాయి సార్. నవ్య పేరు, పాప పేరు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మీ పాప బాగా చదువుతుంది, 1st class వచ్చింది అని అన్నారు 10th పాస్ అయినప్పుడు. అట్లనే ఇంటర్ డిగ్రీకి అట్లనే బాగా పాస్ అయింది సార్. ఇట్లా హైదరాబాద్ లో తమ్ముడు ఉంటాడు, తమ్ముడు దగ్గర ఉంచుదాం. ఇప్పుడు సొసైటీలో ఈ హాస్టల్లో మీ తమ్ముడా? మా తమ్ముడు సార్, పాపకు మేనమామ. మేనమామ, ఓకే అర్థమైంది, చెప్పండి. అక్కడ కొంచెము తమ్ముడు అయితే కొంచెం మంచి స్థితిలో ఉన్నాడు. ఈ బీటెక్ చదివిద్దాము, కొంచెము నేను సహాయం చేస్తుంటాను, తమ్ముడు సహాయం చేస్తుంటాడు కొంచెం. మరదలు కూడా ఉంటది కదా, సరే పాప ఉంటది అని ఉంచాము. ఈ మధ్య కాలంలో ఏమైందో నేను ఉండను ఉండను అని అంటుంది. ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ తగ్గింది పాప, ఎప్పటి నుంచి చదవని అంటుంది? ఒక 4 నెలలు అయింది సార్. 4 నెలలు బట్టి బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. రైట్, ఓకే. ఇప్పుడు ఆర్థికంగా ఎవరు ఇప్పుడు పాప ఎడ్యుకేషన్ ని సపోర్ట్ చేస్తున్నారు? మీరు కొంతవరకు, మిగతా చేస్తున్నాను, తమ్ముడు చూసుకుంటున్నారు. తమ్ముడు ఎంత ఎంత కాలం బట్టి ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఇస్తున్నారు అతను? ఈ మధ్య సార్ బీటెక్ లో చేపించాను. బీటెక్ లో చేర్చాక అంతవరకు మాత్రం మీరే అంత చూసుకున్నారు? మేమే ఉన్న దాంట్లో పాపను బాగా చదివించుకోండి. తమ్ముడికి ఏమైనా అలవాట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయమ్మా? నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా సార్, నా ఏం లేదు సార్, మంచోడు మా తమ్ముడు. తమ్ముడు ఇప్పుడు పాపని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవటం లేదంటే మీ మీ మరదలు అవుతుందా? ఆవిడకి కూడా ఇంట్రెస్ట్ ఏనా పాపను అక్కడ పెట్టుకుని చదివించుకోవటం? చెప్పేసి వచ్చాను సార్, ఉంచుకుంటాము అని చెప్పారు. మీరు చెప్పటం కాదండి అమ్మా, సునీతమ్మ మీరు చెప్పటం కాదు, ఆవిడ ఎలాంటి ఆవిడ పాపను ఎలా చూసుకుంటోంది, అలాంటి విషయాల్లో ఏమన్నా మీ పాప ఏమన్నా ఇబ్బంది పడుతుందా అనేది. ఆమె ఏదో మామూలుగా అప్పుడప్పుడు ఎక్కువ పుట్టింటికి పోతుంటది మేడం, అదేదో మరి నాకు సరిగ్గా అర్థం కావటం లేదు. పుట్టింటి పోతుంది, సరే. వాళ్ళకి పిల్లలు ఉన్నారా? లేరు మేడం. ఓకే. ఈ మధ్య కాలంలోనే పెళ్ళైందమ్మా? ఈ మధ్య కాలంలోనే పెళ్ళైంది. పాప ఏమంటదమ్మా, అసలు చదువు మీద చదువు చదువు మీద ఇంట్రెస్ట్ లేదంటదా, లేదంటే మేనమామ దగ్గర ఉండి చదవను అంటదా, హాస్టల్లో కూడా ఉన్నా చదవను అంటదా, ఏమంటది పాప? వద్దు, హాస్టల్ అయితే చదువుకుంటాను, లేదంటే నేను చిన్న ఉద్యోగమైనా 5,000 గానీ 10,000 గానీ ఉద్యోగం చేసుకొని బతుకుతాను, నేను ఉండను అని చెప్పేస్తుంది. వాళ్ళ నుంచి కాలేజీకే మానేసింది. సరే, తను ఇప్పుడు అక్కడ ఉండను అంటుంది, మరి హాస్టల్లో షిఫ్ట్ చేస్తే చదువు కొనసాగిద్ది కదా, మరి మీరెందుకు కాదంటున్నారు? భయం అయింది కదా మేడం, ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ కలిసేది ఆ బయటకు వెళ్ళిపోతున్నారు, అట్లానే ఇట్లానే తిరుగుతున్నారు, ఇప్పుడు అక్కడ ఇట్లా జరుగుతున్నాయి ఘోరాలు, అమ్మాయిల మీద కాదమ్మా. నాకు మీ భాష అర్థం అవుతుంది, మీ మాట మీ భావము, కానీ నేను అనేది ఏంటంటే అసలుకే మోసం అయింది కదా ఇప్పుడు. ఇప్పుడు హాస్టల్ ఇల్లు అకామిడేషన్ రూమ్ పెట్టడానికి లేదు కదా సార్, చూసుకుంటాడు కాదు. సునీతమ్మ, తమ్ముడు ఏమంటాడు, తమ్ముడితో మాట్లాడారా, పాప ఇట్లా అంటుంది ఏంటి రానేసింది, మీ తమ్ముడిని అడిగారా? ఎందుకు లెక్క ఉంటదిలే, అట్లా ఏం లేదు, నేను చెప్తాలే అన్నట్లు అంటాడు. పాప మీకు ఏమన్నా తూచాగా అన్న కొద్ది కారణం ఏమన్నా చెప్పిందమ్మా? అంటే ఏదో చెప్పడానికి అది ఇదే అని అంటది, నాకైతే అర్థం కాలేదు. ఏంటి అది ఇది?
మామయ్య వాళ్ళ దగ్గర ఉండాలంటే మా తమ్ముడికి ఏమి ఎందుకు ఉండవు, మంచోడు వాడు అది ఇది, తండ్రి మేనమామ అంటే తండ్రితో సమానము ఉండాలి, నువ్వు తండ్రి మంచోడు కాదు కదా, మన పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, నువ్వు సర్దుకోకపోతే ఎట్లా, జాబ్ చేసుకుంటా అంటో బీటెక్ చదివించి నిన్ను ఎంతో అన్ని నాలలో ఫస్ట్ వస్తావు కదా, నువ్వు ఇలా చేస్తే ఎట్లా అని నేను చెప్తున్నాను. తల్లిగా మీరు సమాధానించవలసిన పద్ధతిలో సమాధానిస్తున్నారు, కానీ ఆ అమ్మాయి లోపల ఉండే సంఘర్షణ ఏంటనేది మీకు అర్థం కావట్లేదు. మింగలేక కక్కలేక ఉన్నట్టుంది, ఏమన్నా చెప్తున్నారా, ఏమన్నా ఉందా అంటే అట్లా కూడా కాదు అమ్మాయి, నాకు తెలిసినంత వరకు. మీరు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పటి వరకు కన్నబిడ్డని ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు, దానికి తోడుగా ఏంటంటే అమ్మాయి ఎప్పుడు కూడా మీకు ఎటువంటి ఛాలెంజ్ క్రియేట్ చేయలేదు, కష్టం క్రియేట్ చేయలేదు, మీరు పెట్టినటువంటి ఖర్చు ప్రతి రూపాయి సార్థకం చేసుకునే విధంగా అమ్మాయి ఇక్కడి వరకు సక్సెస్ఫుల్ గా వచ్చింది. ఇప్పుడు ఎలా వచ్చింది అంటే పరిస్థితి ఫైనాన్సెస్ వర్సెస్ చదివే మానేయటం, అంటే ఇంతవరకు మీరు చేసినటువంటి కష్టం అంతా బూడిదపాలు అయినట్టు, దానికి బదులు ఏంటంటే ఏ అప్పో సప్పో చేసి హాస్టల్లో ఉంచి చదివించడం, సరే ఇవన్నీ వేరే విషయాలు. ఫస్ట్ ఆ అమ్మాయి మీకు చెప్పుకోలేనటువంటి కారణం ఏంటి, ఆ అమ్మాయి కలిగినటువంటి అంత బాధ ఏంటి, ఏకంగా చదువుకే గుడ్ బై చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మనం ప్రధానంగా కనుక్కోవాలి. ఒకసారి మాట్లాడదాం, పాపకి మీరు లైన్ కలపగలుగుతారా? మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో హలో నవ్య, ఎక్కడున్నావు? నేను బయట ఉన్నామ్మా. ఎట్లా చదువుకుంటున్నావు, ఎట్లా ఉన్నావు ఇప్పుడు? నేను ఎట్లా అంటే ఏదో అలా చేస్తున్నా, ఎట్లా చదువుతున్నాను అట్లా చేస్తే ఎట్లమ్మా, ఇంత చదువు చదువుకొని ఇంత కష్టపడి నేను ఇంత పైకి తీసుకొని వచ్చి బీటెక్ వరకు తీసుకొస్తే అట్లా చదువుకుంటున్నా ఇట్లానో ఉన్నా అంటావు, ఏం చెయ్యి అసలు? లేదమ్మా, చదువుకోకపోతే ఎట్లమ్మా, మన ప్రాబ్లమ్ తీరేది ఎట్లా, మన మధ్య తరగతి బతుకులం మనము. ఎక్కడో ఉంటాను, ఏదో చేస్తాను, అక్కడ ఇక్కడ తీసుకొచ్చిన డబ్బులు అప్పులు ఎట్లా కట్టుకోవాలి? లేదు, నేను ఇంతవరకు చదవాను, అది చాలు, నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని ఏదో ఒకటి చేసుకుని చేస్తే గానీ. చిన్న ఉద్యోగం వరకు కష్టపడి సంపాదించడం ఎందుకు? ఎందుకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండనని అంటున్నావు, హాస్టల్లో ఉండానంటావు, లేదంటే ఉద్యోగం చేసుకుంటా అంటావు, చదువు మానేస్తా అంటావు, ఏవేవో కారణాలు చెప్తున్నావు ఈ మధ్యన. అసలు మా అమ్మ వాళ్ళన్న పేరు నా దగ్గర ఎత్తొద్దమ్మా, అసలు మా వాళ్ళ ఇల్లు ఇల్లు కాని వాళ్ళ ఇంటి పేరు కానీ నాకు అసలు ఎత్తొద్దమ్మా ప్లీజ్. అట్లా ఎట్లమ్మా, చదువుకోకపోతే ఎట్లా నువ్వు? లేదమ్మా, నేను కావాలి, నేను హాస్టల్ అయినా ఉంటే నేను అసలు మా వాళ్ళ ఇంటికాడ ఉండాలి అంటే నేను ఉండలేనమ్మా. నేను ఒక పరిష్కారం ఆలోచించాను, చెప్పనా? ఏంటమ్మా? కళ్యాణ్ సార్ గారు, జయ మేడం, సుమన్ టీవీకి అందమైన జీవిత ప్రోగ్రామ్ కు మాట్లాడి మనం ఏదో ఒక పరిష్కారం చేసుకుందాము. వచ్చాను నేను, మాట్లాడతావా? నా ప్రాబ్లం ఎవరు పరిష్కారం చేయలేరమ్మా, దీనికి ఎవరు సొల్యూషన్ చెప్పు. చేస్తారు వాళ్ళు, చాలా మందికి చేస్తారు వాళ్ళు, నేను ఇస్తాను, నువ్వు మాట్లాడు. అమ్మా తల్లి నవ్య, ఒక్క నిమిషం, చేస్తావా చేయలేమా అనేది తర్వాత విషయం అమ్మా. ఇప్పటి వరకు ఒక ఆరో తరగతో లేదంటే ఐదో తరగతో మూడో తరగతి పిల్లలు స్కూల్కి వెళ్తూ వెళ్తూ సడన్ గా స్కూల్ మానేస్తే బంగారు తల్లి స్కూల్కి వెళ్ళమ్మా, బ్యాగ్ వేసుకోమ్మా, బట్టలు మార్చుకోమ్మా అని చెప్పే పరిస్థితి ఎందుకు వస్తుందమ్మా? ఇంకా 1 ఇయర్ లో బీటెక్ అయిపోద్ది కదా. అదే కదా, నా ఉద్దేశం బట్టి, నా ఉద్దేశం బట్టి తెలివైనటువంటి ఆడపిల్లలు, నీలాంటి ఆడపిల్లలు, తెలివైనటువంటి అబ్బాయిలు ఇక్కడి వరకు ప్రయాణం కొనసాగించిన తర్వాత ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా దాటేయాలమ్మా, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటది. చదువులు తల్లిని మాత్రం దయచేసి దూరం పెట్టండి. చెప్పండి, అసలు పేసేయలేకపోతున్నాను సార్, నేను మా అమ్మకి చెప్పునా? కాదు నాన్న, కూడా అర్థం చేసుకోలేదు సార్, ఎవరిది అసలు? అట్లా అట్లా కాదమ్మా నవ్య, నవ్య నీకు మేమున్నాము, నువ్వు కాలేజీలో ఏమైనా ఇబ్బంది పడుతున్నావా, ఫ్రెండ్స్తో ఏమైనా ఇబ్బంది పడుతున్నావా, లేకపోతే చదవటానికి నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నావా, హెల్త్ ఇష్యూ ఏదన్నా ఉందా? లేదు మేడం, నాకు చదువు అంటే చాలా ఇష్టం మేడం. బాగుంది, ఫస్ట్ క్లాస్ వచ్చాను, చాలా ఇష్టం. నేను హాస్టల్ అయితే ఒకే, కానీ నేను మామూలు వాళ్ళ ఇంటికాడ అంటే నేను ఉండలేను మేడం. ఇది ఎలా చెప్పాలో కూడా మా అమ్మ, ఇది నేను చెప్పుకోవడం కాదమ్మా. ఇప్పుడు ఒకటి నవ్య, నీ వయస్సు, నీకు చదువు ఉంది కానీ నీకు అంత వయస్సు లేదు, అంత అనుభవం లేదు, ఇప్పటికీ నువ్వు చిన్నపిల్లవే. దయచేసి ఒక సమస్యని సమస్యగా చూస్తూ దీనికి పరిష్కారం లేదు అని చెప్పి గీత గీసేయద్దమ్మా, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఓకే, అందులో నువ్వు అనుభవించేటటువంటి సమస్యలకి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది.
ఒకటికి 100 సార్లు మేడం అడుగుతున్నారు చదువులో ప్రాబ్లమా కాలేజ్లో ప్రాబ్లమా బ్యాక్లాగ్స్ అని అంటున్నారు, ఇవేమీ కాదంటున్నావు కానీ మామయ్య ఇంట్లో మాత్రం ఉండను అంటున్నావు, అసలు ఏంటి నీ సమస్య? నాకు మామయ్య ఇంట్లో ప్రాబ్లం సార్, మామయ్య చాలా బ్యాడ్ హ్యాబిట్స్ అయిన వ్యక్తి సార్ మామయ్య, కానీ అమ్మ దృష్టిలో చాలా మంచివాడు. అది ఎలా చెప్పకుండా కర్ణం కావట్లేదు. చెప్పేసామా, నువ్వు మొదలు పెట్టావు, మొదలు పెట్టావు, ఇంకా కామా ఫుల్ స్టాప్ లేదు, మొత్తం అంతా కూడా బయటకు చెప్పేసాయి, కక్కేసాయి అంతా. మీ అమ్మ వినాలి. చెప్పు. నవ్య, ఏదమ్మా మామయ్య గురించి మాట్లాడుతున్నావు? చెప్తుంటే ఇలా మామయ్య కోసం ఎప్పుడు కూడా తన తమ్ముడు మంచివాడు అనుకుంటాను సార్ నన్ను, అందుకే నేను ఎక్కడ ఫేస్ అయిపోతున్నాను చెప్పుకోలేకపోతున్నాను. ఎక్కడ కూడా అమ్మాయి కడుపులో ఉండేటటువంటి బాధ ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు కక్కేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మీ తమ్ముడు అంటే మీకు ఎంత మంచి అభిప్రాయం ఉన్నా కూడా ఈ రోజు గుండెల మీద చేసుకుని వినవలసినటువంటి పరిస్థితి వచ్చింది. చెప్పుకోలేకపోతున్నాను, తెలియదు కాబట్టి వినాలి. మంచివాడు కానీ తను చెప్పుకోవాలని చాలా సార్లు ట్రై చేశాను సార్, చెప్పాలనుకున్నా కానీ నేను చెప్పిన సార్ తను అర్థం చేసుకోదు సార్, తన తమ్ముడు మంచివాడు అనుకుంటది సార్. మేము ఉన్నాం, మేము నీతో పాటు ఉన్నాం, నువ్వు దయచేసి మొత్తం అంతా కూడా ఏ టు జి మొత్తం అన్ని చెప్పమ్మా. ఓకే సార్. ఏమైందంటే సార్, ఇంట్లో ఉంటారు, ఇంట్లో ఉన్నప్పుడు నేను స్నానానికి వెళ్ళినప్పుడు కూడా సార్ వాష్రూమ్ దగ్గరకు వచ్చి తొంగు చూస్తారు సార్, ఏంటి మామయ్య ఇలా చూస్తున్నారు అంటే, ఏమి లేదమ్మా ఊరికే వచ్చాను అంటారు సార్, నేను బెడ్రూమ్ లో పడుకున్నప్పుడు కూడా చాలా నా పట్ల అసభ్యంగా ప్రవర్తించారు సార్ చాలా సార్లు. మళ్ళీ ఇంకో విషయం ఏమిటంటే, నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా నన్ను వెనకత్ నుంచి నన్ను ఆటేసుకోవడం అసభ్యంగా ప్రవర్తించేవారు సార్ మా మామయ్య. సునీత గారు, ఏంటి మీ అమ్మాయి, మీ అమ్మాయి మంచి కథలు వస్తుంది అనుకుంటున్నారా? ఆ అమ్మాయి కాదమ్మా, మీ మామయ్య వాళ్ళ వైఫ్ లేదా ఇంట్లో ఉండదు ఆవిడ? తను కూడా ఏం చేస్తారంటే, తను కూడా చాలా యూజ్ చేస్తారు మేడం, తన అర్థం ఇంటికి వాళ్ళు పుట్టింటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఉన్నా సరే, కానీ తన దొంగ చూపులు నా వైపు చాలా ఇది అసలు చాలా దరిద్రంగా నా పైన వచ్చి చెయ్యతను టచ్ చేయడము అట్లా ఇలా చాలా నీచంగా నీచాతి నీచంగా ప్రవర్తిస్తాడు సార్ మేమ్మ మామయ్య. కానీ అతను చూడడానికి బానే ఉంటారు అంత ఏది ఏమంటది మామ లేదు, అందరూ తన అంటే తను చాలా సార్లు నేను చెప్పడానికి ట్రై చేసినప్పుడు తన మాట ప్రవర్తన బట్టి తన తమ్ముడు అంటే అమ్మకి అంత నమ్మకం. ఒకటి నవ్య, అమ్మకి తమ్ముడు అంటే అంత నమ్మకం, మామయ్యకి కూడా ఏంటమ్మా అతని ఆలోచన, నువ్వు ఏం చెప్పినా పర్లేదు మా అక్కేమీ నమ్మదనే ధైర్యమా? అవును, నేను చాలా సార్లు అన్నాను అంటే తనకి తన అక్క నమ్ముతుంది కదా, తన తమ్ముడు అంటే అంత నమ్మకము కదా, సరే నువ్వు ఏం చెప్తావులే, ఏమి లేదమ్మా ఏమి లేదమ్మా అని చెప్పి వెళ్ళిపోవడము, నా ముంగట వేరే లేడీస్ ని కూడా తెచ్చుకోవడము, అలా రూమ్ లో వెళ్ళడం కూడా చాలా సార్లు తనకు చాలా ఆడలు అంటే అతను అంత పిచ్చి మామయ్యకి సార్. అమ్మా సునీత గారు వింటున్నారమ్మా? సునీత గారు చెప్పండి సార్. ఇప్పుడు ఇంత భయంకరమైన మనిషి అయినా కూడా అక్కడే ఉండమంటారా మీరు, లేదంటే ఇప్పటికీ కూడా మీ తమ్ముడిని మీరు వెనక వస్తారా, లేదంటే మీ అమ్మ ఏమైనా అబద్ధాలు కోరా? అలాంటి తమ్ముడు ఎందుకంటే తనను అంటే ఫ్యామిలీలోను గొడవలు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక తల్లికి సంబంధించి ఒక తల్లికి పుట్టి ఉన్నారు, నేను తన బిడ్డగా వెళ్ళి వాళ్ళ రక్త సంబంధ బంధాలని గొడవలు వస్తాయి విడతీ కూడా మామూలు ఎండటర్ కూడా చెప్పి చూశాను సార్, ట్రై చూసాను, ఎప్పుడు కూడా అమ్మ వినలేదు. ఎంత పొరపాటు చేశారమ్మా సునీత గారు, ఎంత పొరపాటు చేశారు. నా కూతురు చెప్తుంటే నాకు అసలు మైండ్ తిరిగిపోతుంది, ఏం మాట్లాడాలో కూడా నాకు మాట రావటం లేదు. ప్రయత్నం చెయ్యాలి కదా, తెలిసింటే వాళ్ళు అక్కడే చంపేసింది దాన్ని సార్. వద్దులేండి అమ్మా, ఈ చంపటాలు గింపటాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టండి, కానీ అట్లీస్ట్ ఒక సునీత గారు అందుగురించి మేము ఒకటికి 10 సార్లు చెప్తా ఉంటాం, మీ ఇంట్లో మీ అమ్మాయి మీకు దిక్కు, ఆ అమ్మాయికి మీరు దిక్కు, సో ఇక్కడ ఎవరు మగవాళ్ళు లేరు పెద్దలు లేరు, మగవాళ్ళు అనేటటువంటి వాళ్ళు చూసేటటువంటి ఒక్క వ్యక్తి ఎవరైతే మీ భర్త పాప తండ్రి ఉన్నాడో అతను విచిత్రంగా ప్రవర్తించడం బాధ్యత లేకుండా ప్రవర్తించడం విసుగు వేశారు ఆసరాగా తీసుకున్నాడు. నాకు అన్నిటికంటే విచిత్రం ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే మీ తమ్ముడికి కేవలం మీ అమ్మాయిని ముట్టుకోవటం ఒకటే కాదు, భార్యని అక్కడ ఇల్ ట్రీట్ చేస్తున్నాడు, ఇందాక మీ మాట
మాటల్లో పదే పదే ఇప్పుడు వేరే ఆడవాళ్ళు ఇంటికి తీసుకురా, నీ మాటకు అడ్డొస్తున్నాను, నీ బాధకు అడ్డొస్తున్నాను, నేను ఏం చెప్పినా నీ బాధ తీర్చలేనటువంటి బాధ. కానీ అన్నిటికంటే దురదృష్టం ఏంటంటే చదువుల తల్లి నీ లోపల ఉంది, నీ బాధకి చదువుల తల్లికి ముడిపెట్టేసావు ఇక్కడ. అది అందరికంటే బాధ. చదువు అంటే చాలా ఇష్టం సార్, నేను ఎప్పుడు హాస్టల్ చదువుకుంటా, హాస్టల్ వద్దు వద్దు, నువ్వు నా తమ్ముడు దగ్గర ఉండాలి, సెక్యూరిటీ అంటే కాదులేదు ఇలా లేదు ఇదే నాకు. అందుకే సార్ నేను ఇప్పుడు 4 మంత్స్ నుంచి నేను కాలేజీ ఎక్కట్టుకుని ఏదో చిన్న పని చేసుకుని ఉద్యోగం చేసుకుని నేను ఇలాగ ఇప్పుడు బయట చాలా ఇబ్బంది నేను పడుతున్నాను సార్, మా మామీ వల్ల. ఒకటమ్మా నీకు నవ్య, నువ్వు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటావు పెద్ద ఉద్యోగం చేసుకుంటావు కాదు, ఇంకో 3-4 ఇయర్స్ చదువుల లోకంలోనే ఉండవలసినటువంటి ఆలోచన మనసు తెలివితేటలు నీకు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, చిన్న ఇది వాస్తవానికి చాలా చిన్న సమస్య, పెద్ద సమస్య కాదు. ఎందుకు అంటున్నానంటే నువ్వు గొంతెప్పి మాట్లాడితే కనుక అమ్మని గట్టిగా పట్టుకుని నిలదీసి, అమ్మ నీ తమ్ముడు ఇలాంటి వాడు, నా మీద నాకు నీకు నమ్మకం లేకపోతే మీ తమ్ముడు భార్యతో ఒకసారి మాట్లాడితే కనుక మీ తమ్ముడు యొక్క క్యారెక్టర్ ఏంటి, నువ్వు అలా చేయలేవు. నువ్వేం చేసావు అంటే కనుక అక్కడ ఒక కల్ప్రిట్ ని కాపాడుతూ ఎక్కడ అక్క తమ్ముళ్ళ యొక్క బంధం తెగిపోద్ది అనేటటువంటి భయంతో అట్లా ఆలోచించింది. బంధం ఉంటే ఏంటమ్మా ఊడిపోతానేంటి, ఇక్కడ నీ చదువే ఊడిపోయేటట్టుంది, ఇక నీ చదువే ఊడిపోయేటట్టుంది. ఇంతకాలం కాయకష్టం చేసుకుని మీ తల్లి ఇంత కష్టపడి చదివించింది, ఇదంతా చూస్తున్నటువంటి వాడి అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అరే వీళ్ళ ఇంట్లో మగదిక్కు లేదు, నేను పెడితేనే తిండి, నేను పెడితేనే కాలేజ్ అన్నట్టుగా వాడు రెచ్చిపోతున్నాడు. ఒకే కడుపును పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు అవటం అనేటటువంటిది ఎంత వాస్తవమో, మీ ఇంటికి వచ్చినటువంటి వేరే ఆడపిల్ల బాధపడుతూ పుట్టింటికి పదే పదే వెళ్ళిపోతుంది అనేటటువంటి దాని దగ్గర నుంచి అసలు మీ తమ్ముడి యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి. రెండోది ఏంటంటే వినండి వినండి, గమనించలేకపోవటం కాదు, మీ ఇంట్లోంచి వచ్చినటువంటి వాళ్ళు దేవుళ్ళు అని ఊహించుకునే మనస్తత్వం నుంచి దయచేసి మీలాంటి ఆడవాళ్ళు బయటకు రావాలి. రెండో అంశం ఏంటంటే మీ అమ్మాయి 1-2 సార్లు మీరే ఇంతకు ముందు ఫోన్ కలపకు ముందు మీరు ఒక మాట అన్నారు, ఏదో ఊహించుకుంటుందండి, మేనమామ గురించి ఏదో చెప్తుందండి, ఏంటి ఆ భ్రమలు, ఏంటి ఆ ఆలోచనలు, ఏంటి ఆ ఊహలను. అంటే ఏంటంటే మీ గోటి తల్లులు ఇటువంటి ఆడపిల్లలు చాలా సున్నితమైనటువంటి అంశాలు ముందుకు వచ్చి ఇక్కడ మీ తమ్ముడనే చెప్పట్లేదు ఇటువంటి సమస్యలు ఎదురు. ఒక నిమిషం నవ్య, ఇంకో విషయం అంటే అది నా తమ్ముడు చాలా మంది బాగా సెటిల్ అయ్యాడు, నా తమ్ముడు చాలా పోటీస్పైడ్ అయ్యాడు, నా తమ్ముడు వెనకతో చాలా మంది పడతారు, నా తమ్ముడు అసలు ఎవరి వైపు కన్నెత్తి చూడడు, అది అయితే చాలా అదేలే ఈవిడ ఇలా మార్కులు వేసుకుంటూ పోతే కనుక నేను చెప్తే ఏం నమ్ముతారంటే. సునీత గారు, మీలాంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ప్రవర్తన ఇంటికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ చేయొచ్చు, కింద ఉండేటటువంటి వాచ్మెన్ ప్రవర్తించవచ్చు, లేదంటే కాలేజీలో ఉండేటటువంటి ట్రైనర్స్ ప్రవర్తించవచ్చు, లేదంటే మన ఇంట్లో ఉండి మన మెప్పు పొంది మన మనుషుల్లాగా ఉండేటటువంటి వాళ్ళు కూడా చేయొచ్చు. ఇవి చేసేటప్పుడు యూజువల్గా ఏమవుతుంది అంటే కనుక, ఇందాక నవ్య ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది, ఎందుకంటే ఇటువంటి కేసులు నాకు కల్లోలుగా వస్తాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఆడపిల్లలు ముందుకొచ్చి చెప్పే లోపలే మీరు అవతల ఉండేటటువంటి కల్ప్రిట్కి మీరు మార్కులు వేసేస్తారు, మీరు మార్కులు వేసేస్తారు వాళ్ళకి. ఏ ఆ తమ్ముడు ఆడు వాడు 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 ఆజానుభావుడు, వాడు అది వాడు వాడికి ఇంత కాకపోతే అంతమంది వాడు వెనకతలు ఫాలో అవుతారు, అలాంటి అందరూ గొప్పగా మాట్లాడేటటువంటి వ్యక్తికి నువ్వు మార్కులు నెగిటివ్గా మార్కులు వేస్తున్నారని చెప్పి ఈ అమ్మాయి నెగిటివ్గా మార్కులు వేయక ముందే మీరు ఈ అమ్మాయి నోరు కట్టేస్తారు. ఇది మీరందరూ చేసేటటువంటి కాదు కళ్యాణ్ గారు, దీనివల్ల చెప్పాల్సిన వాళ్ళు అసలు చెప్పలేకపోతున్నారు. సో అక్కడ ఏమవుతారంటే అక్కడ ఒక విధంగా బాధపడుతూ ఉంటారు, వాడి చేతుల్లో వాడికి తెలుసు 600 అయినా 106 అయినా ఇక్కడ కావాల్సినటువంటి మార్కులు ఇక్కడ మెప్పు పొందేశాం కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళి చెప్తే కనుక ఏదో పిచ్చిది ఏదో లేనిపోని కబుర్లన్నీ చెప్తుంది అన్నట్టుగా అనుకుంటారు. అక్కడ అక్కైనా తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా కూడా ఈ మాటలు కొట్టిపారేస్తారు, ఇదే డబల్ 2 సార్లు పిచ్చిది అవుతుంది. నా చేతుల్లో అబ్యూజ్కి గురైనటువంటి ఈ అమ్మాయి పిచ్చిది అవుతుంది, మళ్ళీ వాళ్ళ అమ్మకి చెప్పుకుని 2వసారి పిచ్చిది అవుతుంది, అందరూ ఈ అమ్మాయిని ఏకాక చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి అబ్యూజ్ అనేటటువంటిది కంటిన్యూస్గా సమాజంలో నడుస్తూనే ఉన్నాయి. దీని మీదే చాలా అగాయత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటే మాట అంటారు, టెక్స్ట్ బుక్ ఆఫ్ సైకాలజీలో ఒకే మాట అంటారు, ఏంటో తెలుసా, మీరు ఆ సమస్యకి పరిష్కారం చెప్పలేకపోయినా కూడా ఎవరైనా బాధితులు వచ్చి మీతో చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఫెసిలిటేట్ చేయండి అంటారు, ఫెసిలిటేట్ చేయండి అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు ఏదన్నా మాట్లాడినండి, అర్థం పద్ధం లేకుండా మాట్లాడినండి, విచిత్రంగా మాట్లాడినండి, మీరు 100కి 200 మార్కులు వేసేటటువంటి ఒక మగాడి మీద వేలెత్తి చూపెట్టేటటువంటి దాన్ని అండి మీరు వినండి ఫస్ట్.
మీకందరికి కనిపించే ప్రపంచం ఒకటి, ఇలాంటి ఆడపిల్లలు అనుభవించేటటువంటి ప్రపంచం ఒకటి, మీ ప్రపంచం అనేటటువంటిది కరెక్ట్ కాదు, వాళ్ళ ప్రపంచం అసలైనటువంటి సిసలైనటువంటి రంగు ఏదన్నా ఉందంటే మీ తమ్ముడు రంగు ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పినటువంటి మాటల్లో. ఏదైతే చిన్నటి నుంచి మీరు చూసారు చూడండి, వీడికి 100కి 100 మార్కులు, ప్రపంచం అంతా ఆడపిల్లలందరూ వాడు క్యూ కడతారు, వాళ్ళందరి మాటలు వింటాం కాదు. మీ మీ తమ్ముడు యొక్క భార్యని నిలబెట్టి అడగండి, నీ కూతురు నిలబెట్టి అడగండి, అది మీ తమ్ముడు. మీ మరదలు నెక్స్ట్ బాధితురాలు, ఆ అమ్మాయిని కూడా ఇక్కడ కూర్చోవాలి. ఆడవాళ్ళని ఒక తోలుబొమ్మలాట్లాగా ఆడుకునేటటువంటి మీ తమ్ముడు ఉన్నాడు చూడండి, వీడికి చాలా పెద్ద శిక్ష పడాలి. అసలు వాస్తవానికి చెప్పాలి అంటే నాకు చాలా కడుపు రగిలిపోతుంది. ఆఖరికి సొంత కూతురు వచ్చి తల్లితో చెప్పుకునేటటువంటి పరిస్థితి లేకుండా చేశాడు వాడు. అమ్మ ఒకటే నవ్య, దయచేసి అమ్మ నువ్వు ఏదో, నాకు తెలుసు మీ మీ ఆడపిల్లలకు ఉండే డెలికేట్ సిచ్యువేషన్ నాకు తెలుసు. అబ్యూజర్ని కాపాడేటటువంటి మనుషులు 10 మంది ఉంటే కనుక విక్టిమ్ తరపును మాట్లాడేటటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఉంటారు. కర్మ, ఇటువంటి ఈరోజు ఆ సమాజంలో ఉన్నాం మనం. అమ్మ విన్నారా సునీతమ్మ, ఎంత ఎంత అఘాయిత్యం జరిగేది కాదు. విన్నాం మేడం. ఏం చెప్పాలనుకుంటున్నారు మరి ఇప్పుడు? మైండ్ అంతా ఇదైపోయి అసలు నాకు ప్రాణం ఇదైపోతుంది. భర్త అలాంటి వాడు కాబట్టి నేను ఇలా అయిపోయి నా జీవితం ఇలా అయిపోయింది. నా బిడ్డదన్నా బాగుండాలి, తండ్రి మేనమామ కదా, తమ్ముడు తమ్ముడి కాలం ఉంచితే నా బిడ్డ జీవితం బాగుపడుతుంది. ఈ మధ్య తరగతి బతుకులు ఇట్లా అయిపోయింది, ఇలా ఆలోచించుకున్నాను సార్ నేను. అదేలేండి, వల్లనే ఇలాంటి బాగా వస్తుందని కళ్ళలో కూడా ఊహించుకోలేదు నా తమ్ముడు ఇలాంటి వాడు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక తల్లిగా మీ బాధ కూడా నాకు ఇది ఏంటంటే, మీరు ఒక హాస్టల్లో పెట్టామంటే హాస్టల్లో పిల్లల యొక్క సంరక్షణ లేదండి, వాళ్ళు బయటకు పోతారు, మగవాళ్ళు వాళ్ళతో విచిత్రంగా ప్రవర్తిస్తారు అనేటటువంటి మీరు ఈరోజు పులి బోన్లోకి తోశారు మీ అమ్మాయిని. సరే ఇవన్నీ నవ్య ఒక్కటమ్మా, అంటే నువ్వు మాకు చెప్పినంత వరకేనా ఇంకా ఏమైనా జరిగినాయమ్మా? నాకు అందుకే భయంకరంగా నా జీవితాన్ని నా ఇంకొకటి చేతుల్లో బలైపోయేటట్టుంది. మావి నన్ను ఇంకా వదిలిపెట్టేటట్లేరనేసరి నువ్వు మావి దగ్గర ఉండాలి, కానీ నువ్వు అక్కడుండి చదివి. అందుకే నాకు చదువు అంటే నాకు చాలా ఇష్టం సార్, కానీ ఇంక ఇంట్రెస్ట్ పోయింది. అందుకే కదా సార్ వాడు నన్ను అడుగుతున్నాడు సార్, ఏమని ఎందుకు పాప రావటం లేదు, ఎందుకు వస్తలేదు, ఎందుకని ఫోన్ చేసి నన్ను సతాయిస్తున్నాడు. కాదు, వాడికి ఇంకొక దుర్మార్గమైన ప్లాన్ ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ నేను చెప్తున్నాను వినండి, పదే పదే మీ ఆ అమ్మాయిని కొట్టి ఇంట్లోంచి బయట పంపించేస్తున్నాడు అంటే కనుక ఇల్లుని ఖాళీ చేస్తున్నాడు వాడు. కావాలని వాడు కావాలని ఇల్లుని ఖాళీ చేసి నవ్యను లూప్లోకి లాగుతున్నాడు వాడు. ఫైనల్ గా వాడు ఐడియా ఏంటంటే అక్కడ తెగదెంపులు చేస్తాడు, అక్కడ విడాకులు చేస్తాడు, అక్క నీ కూతురు నేను చేసుకుంటాను అంటాడేమో కూడా. అవును, నేను ఆ మాయలోనే ఉన్నా కాబట్టి ధరిస్తాడు కూడా వాడు. మరి అమ్మ ఇప్పుడు ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ పెద్ద పాత్ర మీకుంది మేడం సునీత గారు, చాలా పెద్ద పాత్ర ఉంది. కుటుంబ పరమైన పాత్ర ఉంది, ఒక తల్లి పాత్ర ఉంది, ఒక అక్క పాత్ర ఉంది, సామాజిక పరమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. ఎందుకంటే వీడికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే కనుక వీడు ఇంక ఇలాగే కంటిన్యూ అవుతాడు, చాలా మంది జీవితాలతో ఆడుకునేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మీతో పాటు మేము ప్రయాణం చేయడానికి రెడీగా ఉన్నాను. వినండి ఒక్క నిమిషం, మీ మరదల తరపున ఇప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని మా తరపున సుమన్ టీవీ అందమైన జీవితం తరపున మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు మీ మరదల తరపున నిలబెట్టడానికి ట్రై చేయండి. మీ మరదలు తరపు నిలబెట్టాను ట్రై చేయండి. ఇప్పుడు వరకు మీరు ఏమన్నారు, అక్కడ ఏం గొడవ జరుగుతుందో నాకేం తెలియదండి, ఊరు ఊరికే అమ్మాయి పుట్టింటికి పోతుందంటే అక్కడ ఏం మామూలు విషయం జరగట్లేదు, చాలా భయంకరమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయి ఎన్నో తన కళ్ళ ద్వారా చూసుంటది. ఇన్ఫాక్ట్ నీ కూతురు సమస్య కూడా ఆ అమ్మాయి కళ్ళతో చూసి అటు మాట్లాడలేక ఇట్లు మాట్లాడలేక ఇంట్లో కళ్ళు మూసుకుని కూర్చోలేక ఇంట్లోంచి పారిపోతుంది. కాబట్టి మీ మరదల తరపు నిలబడండి, ఆ అమ్మాయి వీడికి విడాకులు ఇవ్వటం కాదు, మీరు కూడా ఇలాంటి దుర్మార్గుడితో తెగదెంపులు చేసుకోండి. బహుశా వీడికి ఇంకా ఏమైనా ఇలాంటి అరాచకాలు ఉంటే కనుక వాడితో మేము ఫోన్లో మాట్లాడి నిలదీసేటటువంటి ప్రయత్నం చేస్తాం, కావాలంటే ఇక్కడికే పిలిపిస్తాం. ఒకప్పుడు వాడు ఏమైనా తప్పు చేశాడు, దీనికి మించినటువంటి తప్పులు చేశాడు, ఇది కూడా తప్పే, దీన్ని క్షమించడానికి లేదు. ఇది అబ్యూస్ కింద వస్తుంది, సెక్షువల్ అబ్యూస్ కింద వస్తుంది, ఇది చట్టరీత్య నేరం, దీనికి కూడా వాడు శిక్ష పడాలి. ఈ శిక్ష పడేటటువంటి క్రమంలో నా తమ్ముడు నా తండ్రి అన్నట్టు మాత్రం మీరు కాపాడకూడదు అండి. 10 మంది జనాలు ఉయ్యాలి వాడిని, ఆడవాళ్ళందరూ ఉయ్యాలి వాడిని. మీరు 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 మాకు సపోర్ట్ ఇస్తే కనుక మీతో పాటు మేము ఉంటాం, నవ్య కూడా సాక్ష్యం చెప్పడానికి తన పండుగ. అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం తల్లి సునీతమ్మ, ఇప్పుడు పాప అక్కడ ఉండనంటుంది కాబట్టి, హాస్టల్లో ఉంటానంటుంది కాబట్టి, ఏమా మీరెంతవరకు సపోర్ట్ చేయగలరో మీరు అంతవరకు చేయండి, మిగతా సహాయం సుమన్ టీవీ తరపున మేము ఉంటాం. ఏమా సో పాపని అమ్మా నవ్య నీ చదువు అసలు ఆగిపోవటానికే వీల్లేదు తల్లి, అమ్మా రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, నువ్వు నీ బీటెక్ ని కంప్లీట్ చేసి మంచిగా మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వు. వాళ్ళ అమ్మగారు వచ్చారు కాబట్టి సరిపోతుంది, నేను ఇదే మాట పదే పదే చెప్తున్నానండి. రాకపోతే ఆ పిల్ల పరిస్థితి ఏంటి, తన జీవితం ఏంటి, మన దాకా వచ్చింది కాబట్టి మీరు ఒక సలహా ఇచ్చారు. నవ్య ధైర్యంగా ఉండాలి, ఓకే ఓకే అమ్మా సునీతమ్మా.
చెప్పండి. జాగ్రత్తగా ధైర్యంగా ఉండండి, తర్వాత ఏం చేద్దాం అనేది డాక్టర్ గారు మళ్ళీ మాట్లాడతారు. మాట్లాడతాను, మీతో మాట్లాడతాను. అసలు దాన్ని బట్టి ముందుకెళ్దాం. ఇమీడియట్ గా మీ అమ్మాయిని మీ దగ్గరికి రప్పించుకోండి, ఆ అమ్మాయిని ఓదార్చండి. ఆ అమ్మాయిని కొంతకాలం కావాలి అంటే కనుక కొద్ది లీవ్ కానీ హాలిడే కానీ తీసుకుని ఆ అమ్మాయి కొద్ది తేరుకున్న తర్వాత, మనోధైర్యం వచ్చిన తర్వాత కావాలంటే మళ్ళీ కాలేజీకి పంపిద్దరు కానీ. ఏమ్మా? రైట్, ఓకే సార్. కాదు కళ్యాణ్ గారు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, అడుగడుగున ప్రతి చోట ఇదే సమస్యను చూస్తున్నాం కదా. ఇంట్లో వాళ్ళు ఇదే పరిస్థితి, బయట వాళ్ళు ఇదే పరిస్థితి. అందరూ సానుభూతి పరులు కాదు మేడం. అది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సానుభూతి చూపెడుతూ మన వెనకతలు గుంటలు గొయ్యలు తవ్వేటటువంటి వాళ్ళు మన చుట్టూరే ఉన్నారు అనేది ఒక అనుమానంతోనే ఉండటం అనేది మంచిది. ఎస్పెషలీ వయసు వచ్చినటువంటి ఆడపిల్లలు, చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో. ప్లస్ నెంబర్ వన్, నెంబర్ టూ ఏంటంటే, మన సమస్యలు నా అనేటటువంటి వాళ్ళు చెప్పుకోవాలని చెప్పి తిరుగుతూ ఉంటాం చూడండి. ఆ నా అనేటటువంటి వాళ్ళు మన సమస్యలు చూసి మనకు నిజంగా స్వచ్ఛమైనటువంటి సానుభూతి పరులలా ఉన్నారా, లేదంటే ఆస్తి గురించో, లేదంటే ఇలాంటి ఆడపిల్లల గురించో ఒక వల వేస్తున్నారా అనేటటువంటి కనువిప్పుతో, ముందు చూపుతో ఉండటం అనేటటువంటిది ఈ రోజుల్లో చాలా మంచిది. ఈ వేదికగా ఇటువంటి ఆడపిల్లలు ఎవరైనా కూడా ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటే కనుక వాళ్ళందరూ మనకు చెప్పేది ఏంటంటే, నీ ఒంటి మీద చేయి పడితే నా నీ అనేది ఏమీ లేదు, గొంతిప్పి మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్చుకోండి. నేను మాట్లాడితే కనుక నేను పెంచుకుంటానేమో, ఉండేటటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేస్తానేమో అనేటటువంటిది మీ చిన్న బుర్రతో పెద్ద ఆలోచన చెయ్యొద్దు. ఎందుకంటే కనుక అబ్యూజ్కి మించినటువంటి సమస్య శిక్ష ఏమీ లేదు, అంత భయంకరమైనటువంటిది అది. దానికి కొంతమంది ఆడపిల్లలు సూసైడ్ వరకు వెళ్తూ ఉంటారు, నవ్వి అలాంటి ఆడపిల్లలు చదువు మానేస్తారు, ఇంకొంతమంది ఆడపిల్లలు ఇంట్లోంచే పారిపోతూ ఉంటారు. ఆ పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. నా అన్న నీ అన్న మీ ఒంటి మీద ఎవడన్నా చెయ్యేస్తే కనుక గొంతిప్పి మాట్లాడండి, మీ మాట వినిపించేంత వరకు మీరు ధర్నా చేయండి అంతే. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. నమస్తే కళ్యాణ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.